రెండు పద్యాలు అందరికీ వచ్చాయా నోటెడ్ అందరికీ చూడకుండా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టార్ పద్యం చెప్తున్నాను, ఇది కూడా అందరికీ రావాలి. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 5th పేజీ ఓపెన్ చేసి చూడండి. కోపం ఒకింత లేదు బుధకోటికి గొంగుంబ సింది, సత్యమారూపము తారతమ్యములెరొంగు, స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిచ్చలు డిడుల్, కృతలక్షణుడై చెలంగాగా ద్వాపర లక్షణుండనగవచ్చునుగు యల ధర్మనందను. కోపం ఒకింత లేదు, కోపం ఒకింత లేదు, ఒకింత అంటే కొంచెం కూడా లేదట. బుధకోటికి, బుధులు అంటే ఎవరు? గురువులు, పండితులు, బుధులు, గురువులు, పండితులు. బుధకోటికి అంటే పండితుల యొక్క సమూహానికి గొంగుం పసింది. కొంగుం పసింది అంటే కొంగు బంగారం. కొంగు బంగారం అంటే కొంగు బంగారం. ఇది జాతీయం. ఇది కొంగు బంగారం అంటే మన తెలుగు యొక్క జాతీయం. కొంగు బంగారం అంటే ఏంటి తెలుసా? పూర్వము మనకు డబ్బు అయినా ఇంకేదైనా వస్తువు దాచుకోవడానికి పర్సులు కానీ చిన్న బాక్సులు కానీ బీర్వాలు కానీ అప్పుడు ఆ కాలంలో లేవు. అలాంటి టైంలో ఆ యొక్క చిన్న అవసరమైనటువంటి డబ్బును కానీ చిన్న ధనాన్ని కానీ కొంగు చివర ముడి వేసుకొని పెట్టుకునేవారు. ఎందుకంటే అవసరమైనప్పుడు అది తొందరగా తీసుకునేలాగా, మనకు అవసరంకి తొందరగా ఉపయోగించుకునేలాగా ఉండేదట. అంటే మనం ఎక్కడో వరుసలో బాక్స్లో పెడితే దాన్ని తెచ్చి తీసేసరికి అది అవసరానికి పనికి రాకపోవచ్చు. కానీ కొంగుకు కట్టుకుంది మాత్రము అది మన అవసరానికి ఉపయోగపడేలాగా ఉంటుందట. ఇది కొంగు బంగారం. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ కొంగు బంగారం అంటే, కోపము కొంచెం కూడా లేదట. బుధకోటికి అంటే పండితుల యొక్క సమూహానికి కొంగు బంగారం లాగా అంటే, ఇక్కడ ఈ ధర్మరాజు ఎలా ధర్మనందను, ఈ యొక్క ధర్మరాజు ఈ యొక్క పండితుల సమూహానికి కొంగు బంగారం లాగా ఉపయోగపడేవాడట. అంటే అవసరానికి తొందరగా పనికి వచ్చేవాడిలాగా ఉండేవాడట. సత్యమారూపము తారతమ్యములెరొంగు అంటే సత్య స్వరూపుడు. తారతమ్యములెరొంగు అంటే మనుషుల మధ్య వ్యత్యాసాలు తెలిసినవాడు. మనుషుల మధ్య వ్యత్యాసాలు తెలిసినవాడు. అలాగే స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం. మరి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటారు? మంచి చెడు రెండింటి గురించి బాగా అవగాహన ఉండి, మంచి చెడు ఆ రెండింటి గురించి బాగా అవగాహన ఉండి అలాంటి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వతంత్రుడు అంటే సొంత నిర్ణయాలు తీసుకునే అటువంటి వాడు. నూతన ప్రియా టోపము లేని, నూతన ప్రియా, నూతన అంటే కొత్త. నూతన అంటే ఏంటి? కొత్త, కొత్త అంటే నూతన విషయాల పట్ల లేదంటే కొత్తగా వచ్చిన మనుషుల మీద ప్రేమ పెంచుకోవడము, ప్రేమ పెంచుకోవడం లేదా కొత్త విషయాల పట్ల ఇప్పుడే ఏదైనా జరిగితే దాని గురించే ఎక్కువగా ఆసక్తి చూపడం, పాత వాటిని పక్కకి నెట్టివేయడం. అంటే పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి పక్కకు నెట్టివేసి కొత్తగా ఏదైనా జరిగితే దాని గురించే చేయడం అలాంటివి కాదు.
అతంది నూతనమైన లేదా ప్రాచీనమైన రెండు విషయాల పట్ల సందిగ్ధ అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు కృత లక్షణుండై ద్వాపర లక్షణుండన వచ్చునగు అంటే కృత లక్ష కృతయుగం నాటి లక్షణాలు కలవాడై అని మనము అనవచ్చు కదా అంటే ఇక్కడ దీని యొక్క భావం ఏంటి కోపము తనకు కొంచెం కూడా లేదట లేదు కాబట్టి అలాంటి గొప్ప రాజుని ప్రజలందరూ కూడా బాగా పొగుడుతున్నారట కోపం లేదు అలాగే పండిత సమూహానికి కొంగు బంగారం లాగా అంటే అవసరంగా తొందరగా వినియోగించుకునే వాడిలాగా ఉండేవాడట తర్వాత మనుషుల మధ్య వ్యత్యాసాలు తెలిసినటువంటి వాడు కొత్త విషయాల పట్ల గాని కొత్త మనుషుల పట్ల గాని ఆ ఏంటి అదే విషయాన్ని ఇష్టంగా తీసుకొని మిగతా వాటిని వదిలిపెట్టడం అలాంటి వాటిని తనకి నచ్చేవి కాదట ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండేవాడట ఒకసారి ఒక రకంగా ఇంకొకసారి ఇంకొక రకంగా మనుషులు ఒకరు వస్తే ప్రేమగా ఇంకొకరు వచ్చి ఇష్టం లేని వారు వచ్చినప్పుడు కఠినంగా ఉండడం తనకు రాదట ఎప్పుడు ఒకేలాగా సందిగ్ధ లక్షణాలు కలవాడిగా కృత యుగం నాటి లక్షణాలు కలవాడిగా ఉన్నాడని మనము అనవచ్చు కదా నెక్స్ట్ దుర్జయ విమతాహం కృతి మార్జన యాచనక దైన్య మర్దన చనదో కర్జులు గల రతనికి భీమార్జున నకుల సహదేవులు నను జన్ముల్ ఇక్కడ ఏంటి సకల జనములు ఇక్కడ చూడండి అసలు పాండవులు ఎంతమంది అడ్డదప్పులు అని చెప్పాను నేను పాండవులు అనగానే అందులో ఉంది పంచ పాండవులు పంచ పాండవులు అంటే ఎంతమంది ఐదుగురు వీరు ఐదుగురు అన్నదమ్ములు పంచ పాండవులు మరి వారు ఎవరు భీమార్జున అంటే భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరు తమ్ముళ్ళు ఎవరికి ధర్మరాజుకి తమ్ముళ్ళు ఇక్కడ ఏంటి దుర్జయ జయించడానికి శక్యం కానటువంటివి విమతాహం కృతి శత్రురాజుల యొక్క గర్వాన్ని అహంకృతి అహంకారం అహంకారం అంటే గర్వం గర్వం అలాంటి వారి యొక్క గర్వాన్ని మార్జన యాచక యాచనక దైన్య మర్దన చన అంటే వారి యొక్క గర్వాన్ని తుడిచివేయడానికి అలాగే యాచకుల యొక్క దీనత్వాన్ని పోగొట్టడానికి దోకర్జులు దోకర్జులు అంటే భుజబలం కలవారు దోకర్జులు భుజబలం కలవారు దోకర్జులు అంటే ఎవరు భుజబలం కలవారు మరి ఈ భుజబలం కలవారు ఎవరు నకుల సహదేవులన్ నను జన్ముల్ అనుజన్ములు అంటే ఎవరు అంటే ఇక్కడ తమ్ముళ్ళు అనుజన్ముల్ అంటే తమ్ముళ్ళు ఇక్కడ ఏంటి శత్రువులను జయించడం లోపల శక్యం కానిది జయించడానికి శక్యం కాని జయించడంలోను శత్రువుల యొక్క గర్వాన్ని తుడిచిపెట్టడంలోను అలాగే దీనత్వాన్ని జనుల యొక్క దీనత్వాన్ని పోగొట్టడంలోను ఈ యొక్క ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు ఎవరు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరు ఈ యొక్క నలుగురు కూడా
ఉన్నాయి. ఏ ఊరు అంటే ఐదుగురు. ఏ ఊరు అంటే ఎంత? ఐదుగురు. ఏ ఊరు? ఐదుగురు. ఈ యొక్క ఐదుగురు అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే పంచామర తరులో. తరువు అంటే ఏంటి? వృక్షం. తరువు అంటే వృక్షం. తరువు అంటే వృక్షం. పంచామర తరువులో అంటే పంచ అంటే ఎంతని చెప్పినా ఐదు. ఈ ఐదు దేవతా వృక్షాల్లో అలాగే హరి పంచాయుధములో. హరి అంటే ఎవరు? విష్ణువు. హరి అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు యొక్క పంచాయుధాల్లో ఐదు ఆయుధాలు గిరీషు పంచాశ్యములో. గిరీషు అంటే ఎవరు? ఇక్కడ శివుడు. గిరీషు అంటే శివుడు. గిరీషు అంటే శివుడు. శివుడు. శివుని యొక్క ఐదు ముఖాల్లో అంచున్ అనే విధంగా సకల జనములు. సకల జనములు అంటే ఎవరు? లోకులందరూ కూడా ఏంటి? ఎంచన్ పాండవులు అంటే పొగిడేలాగా. ఎంచన్ పొగిడేలాగా. ఈ యొక్క ఏ ఊరు? ఐదుగురు అన్నదమ్ములు ఘనులు గొప్పవారని. ఈ యొక్క ఏ ఊరు? ఐదుగురు అన్నదమ్ము. ఈ యొక్క ఐదుగురు అన్నదమ్ములు గొప్పవారని. లోకులు అంటే జనులు అంటే ఎవరు? లోకులు. వీళ్ళందరూ కూడా వారు గొప్పవారని పొగిడేవారట. ఐదు దేవతా వృక్షాల్లో దానం చేసేటువంటి గుణంలో ఈ దేవత ఐదు దేవతా వృక్షాల్లాగా. అలాగే యుద్ధం చేసి జయించడం లోపల విష్ణుమూర్తి యొక్క ఐదు ఆయుధాల్లాగా. తర్వాత ఇంకొకటి ఏంటి? శివుని ముఖాల్లో గిరీషు పంచాశ్యములో మంచి మనస్తత్వం కల అటువంటి గుణం కలవారు శివుని యొక్క ఐదు ముఖాల్లాగా. అలాగే ఈ ఐదుగురు అన్నదమ్ములు గొప్ప వారిగా ఈ లోకులకు ఈ జనులందరికీ కనిపించేవారట. ఈ లోకులందరూ కూడా అలా ఉన్నారని వీరిని పొగిడేవారు. వీరు వీరు ఎవరు? ఏ ఊరు? ఏ ఊరు అంటే ఎవరు? ఐదుగురు. ఈ ఐదుగురు ఎవరు? పంచ పాండవులు. ఈ పంచ పాండవుల్ని పొగిడేవారు. నెక్స్ట్ పద్యం చూడండి. ఒలిమయు భక్తియున్ నెనరు నోర్పు గణంబడ బెత్త పిన్నయున్ తరుగులెరింగి మాట జవదాటకే చెయ్యుల వేరులేక యొండరుల మనములో మెలగుచుండిరి పాండు కుమారులెంత నేర్పరులిల నన్నదమ్ముల సరాగము వారలదే సుమి యనన్. అనన్ అంటే ఏంటి ఇక్కడ? ఓరిని అంటే ఏంటి? స్నేహభావము. ఓరిని అంటే స్నేహ భావము. భక్తియున్ భక్తి. అలాగే భక్తి. నెక్స్ట్ ఎనరు. ఎనరు అంటే ప్రేమ. ప్రేమ. నోర్పు. ఓర్పు అంటే ఓపిక. సహనము కనబడగా కనబడేటట్లు. ఇక్కడ ఏంటిది? వారి లోపల స్నేహము భక్తి ప్రేమ ఓపిక ఇవన్నీ కూడా కనబడేటట్లు. ఎవరిలో? ఈ పంచ పాండవుల లోపల స్నేహము భక్తి తర్వాత ప్రేమ ఓపిక ఈ మంచి లక్షణాలు కనబడేటట్లు. మంచి లక్షణాలు కనబడేటట్లు. తర్వాత పెద్ద పిన్నయం తరుగులెరంగి. పెద్ద పిన్నలు అంటే పెద్ద చిన్న. తారతమ్యములెరింగు అంటే వ్యత్యాసాలు తెలిసినటువంటి వారు. అంటే పెద్దవారితో ఎలా ఉండాలి, చిన్న
చేస్తాను అని అనకుండా ముందు వారు ఎలా చేస్తారో వారి మిగిలిన తమ్ముళ్ళందరూ కూడా అలాగే చేసేవారు. ఒకరి మాట ఒకరు జపదాటరు, ఒకరి మాట ఒకరు పట్టించుకోకుండా ఉండరట. నెక్స్ట్, ఎండరుల మనములో మెలుగు చుండిరి. ఒకరి మనసును తెలుసుకొని ఒకరు మెలుగు చుండిరి అంటే ఒకరి మనసు ఒకరు, తన యొక్క అన్న మనసు తమ్ముడు, తమ్ముడి మనసు అన్న, ఇలా ఇద్దరు అన్నయముల మనసు ఒకరినొకరు తెలుసుకొని అలా ప్రవర్తించేవారట. అలా ప్రవర్తిస్తే ఏ అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు అనేటివి అస్సలు ఉండవు, వారు చక్కగా ఉంటారు. పాండు కుమారులు ఎంత నేర్పరులు, ఈ యొక్క పాండు కుమారులు ఎంత గొప్పవారు, నేర్పరులు అంటే గొప్పవారు. ఇలా అన్నదమ్ముల సరాగం అంటే వారిదే సుమి. అన్నదమ్ములు అంటే ప్రేమ అంటే వారిదే సుమ. ఇంకా వారిని మించి ఎవరు కూడా లేరు.